చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మరింతగా వేడెక్కాయి రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీడీపీకి చంద్రబాబు అరెస్ట్ పరిణామం ఊహించని షాక్ ఇచ్చింది చంద్రబాబు అరెస్ట్ కావడం ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో టీడీపీ శ్రేణులో ఆందోళన మొదలైంది తన తండ్రి అరెస్ట్ కావడంతో యువగలం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన ఆ పార్టీ యువనేత మాజీ మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలోనే మకాం పెట్టారు చంద్రబాబు జైలులో నారా లోకేష్ రాజమండ్రిలో ఉండడంతో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసేందుకు టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరైన హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సహా పలువురు ముఖ్య నేతలు బాలకృష్ణతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సాధారణంగా బాలకృష్ణ పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటారు మహానాడు వంటి కీలకమైన సమావేశాలు మినహా పార్టీ నిర్వహించే ఇతర సమావేశాల్లో ఆయన పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి సినిమా షూటింగ్స్లో బిజీగా ఉండే బాలయ్య వీలు చూసుకొని తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తుంటారు ఉంటారు కానీ పార్టీ సమీక్షలకు మాత్రం ఆయన దూరంగా ఉంటుంటారు తాజాగా చంద్రబాబు లోకేష్ వంటి నేతలు పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడంతో టీడీపీ నాయకత్వం బాలకృష్ణను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది చంద్రబాబు మళ్ళీ పార్టీ వ్యవహారాలు చూసేంత వరకు బాలకృష్ణ నాయకత్వం బాధ్యతలు తీసుకొని పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తే పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం వస్తుందని టీడీపీ నాయకత్వం భావిస్తుంది అందుకే బాలకృష్ణ రంగంలోకి దిగినట్టు రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి సమీక్షలు చేస్తున్న బాలకృష్ణ రాబోయే రోజుల్లో అధికార పార్టీని టార్గెట్ చేసే విషయంలో మరింత దూకుడిగా ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీకి తన సేవలు ఖచ్చితంగా అవసరమని భావిస్తే అందుకు బాలకృష్ణ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ను టార్గెట్ చేసిన నందమూరి బాలకృష్ణ రాబోయే రోజుల్లోనే రాజకీయంగా ఇదే రకమైన దూకుడును ప్రదర్శించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు సాధారణంగా బాలకృష్ణ టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో మాత్రమే యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు ఇతర సమయాల్లో ఆయన రాజకీయాల కంటే ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేస్తుంటారు ఇప్పటి వరకు అలాగే చేస్తూ వచ్చారు కాను ఇప్పుడు పరిస్థితి మారేలా కనిపిస్తోంది చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే బాధ్యతను బాలకృష్ణ తీసుకున్నారు ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడం ముందస్తు ఎన్నికలు త్వరలోనే రావచ్చనే చర్చ జరుగుతుండటంతో బాలకృష్ణ ఇక సినిమాలకు కొన్ని నెలల పాటు పులిస్తా పెట్టేందుకు దాదాపు డిసైడ్ అయ్యారని చర్చ జరుగుతోంది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ అక్టోబర్లో విడుదల కానుంది ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి పూర్తిగా పాలిటిక్స్పై దృష్టి పెట్టే అవకాశం ఉందని టీడీపీలోని పరిస్థితులు కూడా బాలకృష్ణ ఆ రకమైన నిర్ణయం తీసుకునే దిశగా చేయవచ్చిన చర్చ జోరుగా సాగుతుంది అయితే జగన్ ప్రభుత్వం చేసే కుట్రలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని బాలకృష్ణ చెప్పారు పీల్చే గాలిపైన పన్నులు వేస్తారని మండిపడ్డారు మురిగితే పట్టించుకోరని అతిక్రమిస్తే ఉపేక్షించరని బాలకృష్ణ హెచ్చరించారు ప్రజలు అనుభవించింది చాలని మార్పు కోసం సైనికుల్లా పనిచేయాలని అన్నారు రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని చెప్పారు చంద్రబాబుకు సానుభూతి కలిపిన ప్రతి ఒక్కరిని కలుస్తామన్నారు నేను ఎవరు భయపడాల్సిన పని లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ధైర్యంగా ఉండాలి నియంత పాలనకు పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు జగన్ తన వైఫల్యాల నుంచే డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ చేశారు నిజంగా అవినీతి జరిగి ఉంటే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ సీఎం అయినా పాలసీ మేకర్గా నిర్ణయం తీసుకుంటారు అంత మాత్రాన అన్ని అధినేతకు తెలియాలని లేదు నేను పదహారు నెలలు జైల్లో ఉన్నా కాబట్టి చంద్రబాబు కూడా జైల్లో ఉండేలా జగన్ రెడ్డి పగబట్టారు చంద్రబాబు లోకేష్లకు వస్తున్న ప్రజాదరణను వరవలేకే ఇలా చేశారు జగన్ వచ్చాక జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది పనుల భారాలు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలను దోచేస్తున్నారు ప్రజలకు అన్ని తెలుసు సమయం వచ్చినప్పుడు జగన్కి తప్పకుండా బుద్ధి చెబుతారు ఈ సైకోసియంని ఓడించేలా అందరూ కలిసి పనిచేయాలి అని బాలయ్య చెప్పుకొచ్చారు అలానే ఓ సమ్మిట్లో ఏపీ గురించి అయితే జగన్ ఇలా నవ్వుతున్నారంటూ ఆయన్ని ఇమిరేట్ చేశారు బాలయ్య ఇక తన విగ్గు గురించి కూడా కొందరు మాట్లాడుతున్నారు నా జీవితం తెరిచిన పుస్తకం అందరికీ తెలుసంటూ బాలయ్య స్పష్టం చేశారు సాధారణంగా ప్రతి సినిమాలో బాలయ్య విగ్గు ఆడతారు ఆయన విగ్గు గురించి బాలకృష్ణ పర్సనల్ మేకప్ అండ్ ఓసారి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసు కుప్పిశెట్టి బాలకృష్ణ విగ్గుల గురించి మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు బాలకృష్ణ సాధారణమైన విగ్గులు వాడతారన్నారు అవి క్వాలిటీవి కాస్ట్లీవి అయి ఉండాలని చెప్పారు గతంలో బాలకృష్ణ గారి కోసం ముంబై లేదా చెన్నై నుంచి విగ్గులు తెప్పించేవారమని ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు ఇక్కడ కూడా ఎన్నో రకాల విగ్గులు దొరుకుతున్నాయని వాసు వెల్లడించారు బాలకృష్ణ వాడే విగ్గులు చాలా కాస్ట్లీ అంట నాసిరకం విగ్గులు ఆయన ఉపయోగించరు విగ్గుల కోసం లక్షల్లో బాలయ్య ఖర్చు పెడతారట అయితే సినిమాల్లో బాలకృష్ణ తన పాత్ర కోసం విగ్గు వాడితే మాత్రం ఆ విగ్గును రకరకాలుగా మార్చాల్సి ఉంటుంది ఆ విగ్గుల ఖర్చు అంతా నిర్మాతలే భరిస్తారని అంటున్నారు వాసు అయితే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది బాలకృష్ణ సినిమాలో విగ్ సెంటిమెంట్ కూడా ఉందని ఆయన సినిమాలో విగ్గురంగా సెట్ అయితే ఆ సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్పై కూడా ఆయన స్పందించారు బాలయ్య విగ్గు సెంటిమెంట్ గురించి మాట్లాడిన వాసు బాలకృష్ణ గారు అలాంటివి నంబరని చెప్పారు అయితే విగ్గు బాగా ఉంటేనే బాలయ్య అందంగా కనిపిస్తారు అందుకే ఒకవేళ అలా సెంటిమెంట్ రూమర్ వచ్చి ఉంటుంది అయితే బాలయ్య సినిమాల్లో మాత్రం ఆయన విగ్గు స్పెషల్గా ఉంటుందని చెప్పుకొచ్చారు వాసు